Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజమౌళి మామూలోడు కాదు, ఇక మున్ముందు చూసుకోండి. అసలు ఆస్కార్ అవార్డుకున్న పవిత్రత ఏంటి, గొప్పతనం ఏంటి? అమెరికాలో ఏది కావాలన్నా కొనుక్కోవడమే కదా. స్కోచ్ అవార్డులు ఎలాగో ఇవి అలాగే. కాకపోతే దీనికి కోట్ల ఖర్చు, పెద్ద ఎఫర్ట్ కావాలి. మన జాతీయ అవార్డులు, మన పద్మ పురస్కారాలు కూడా లాబీయింగ్కు పూచేవే కదా. అసలు రాజమౌళి ఏం సాధించినట్లు? 4 రోజులు పోతే అందరూ మర్చిపోతారు. కొన్ని వేల మంది అవార్డులు పొంది ఉంటారు ఇప్పటికీ. సో వాట్? ఆస్కార్ను ఏమైనా అంటే దేవుణ్ణి తిట్టినట్లు ఫీల్ అవుతున్నారు కొందరు. ఇదేం మాయో అని చెబుతూ పోయాడు ఓ మిత్రుడు. స్థూలంగా పైపైన చూస్తే అలా అనిపించడంలో తప్పులేదు, కానీ డిఫరెంట్గా ఆలోచించాలి. రాజమౌళి పిచ్చోడేమీ కాదు, మనకన్నా 10 ఏళ్ళు ముందుకు చూడగలడు. 10 మంది మనుషుల ఆలోచనల పెట్టు తను. సీన్లకు సీన్లు కాపీ కొట్టినా, చరిత్రను వక్రీకరించినా, మన జనంతోనే చప్పట్లు కొట్టించుకుని కోట్లు కొట్టేయగలిగినవాడు. ఆస్కర్ ప్రయత్నం అల్లాటప్పాగా చేసిందేమీ కాదు, రాజమౌళి మదిలో పుట్టిన పెద్ద ఎత్తుగడ ఇది. సరే, 80 కోట్లో 100 కోట్లో పెట్టాడు అనుకుందాం, కానీ ఆ ఖర్చుకు సరిపడా రిజల్ట్ పొందడం గ్రేటే కదా. ఆ ఖర్చు పెట్టలేక కాదు, ఈసారి కాంతారా సహా దాదాపు 10 ఇండియన్ సినిమాలు ఇండియా అధికారిక నామినేషన్కు అతీతంగా డబ్బు పెట్టి మరీ ఆస్కర్ నామినేషన్లకు దరఖాస్తు చేసుకున్నాయి. కానీ ఏ ప్రయత్నం చేస్తే ఆ వేదిక మీద దాకా వెళ్తామో రాజమౌళి కనిపెట్టాడు, అది గ్రేటే కదా. 80 కోట్లు ఖర్చు కావచ్చుగాక, 800 కోట్ల 1000 కోట్ల పబ్లిసిటీ వచ్చిందో చూడండి. ఛానళ్ళు, సైట్లు, పత్రికలు, టీవీలు ఎలా డప్పులు వాయిస్తున్నాయో చూడండి. ఇండియాకు రాగానే సన్మానాలు, శాలువాలు గట్రా ముంచెత్తబోతున్నాయి. ఏం చేస్తే ఈ పాపులారిటీ వస్తుంది, ఇది గ్రేటే కదా. ఈ మహాభారతము 2000 3000 కోట్లతో స్టార్ట్ చేయడానికి ఈ రేంజ్ రెమ్యునరేషన్ అయినా సరే అనే ఓపెన్ ఆఫర్ పరుగు పరుగున వచ్చి రాజమౌళి మెడలో పడబోతోంది. పైగా కుటుంబ ప్యాకేజీ 100 కోట్లు కాబోతోంది. ఏం చేస్తే వస్తుంది క్రేజ్, ఇది గ్రేటే కదా. ఇతర ఇండియన్ సినిమా ప్రొడ్యూసర్లకు చేతకాని రీతిలో అంతర్జాతీయ మార్కెటింగ్ మార్గాలు పట్టుకుంటున్నాడు, ఇది గ్రేటే కదా. ఇతర దర్శకులు హీరోల కాళ్ళ దగ్గర కీర్తనలు ఆలపిస్తున్న దుష్కాలంలో ఏళ్ల తరబడి కాల్ షీట్స్ తీసుకుని చెప్పినట్లు నడిచేలా చేసుకుంటూ ఇప్పుడు ఆ గ్రిప్ను 100 రెట్లు పెంచుతున్నాడు, ఇది గ్రేటే కదా. అసలు నిర్మాత పేరు కూడా ఎవరికీ తెలియనంత ప్రచార ధూళిని సృష్టించాడు. సర్వం నేనే అనే మాయలో ప్రపంచాన్ని పడేయడం గ్రేటే కదా. నిజానికి తను ఉత్తమ దర్శకుడు లేదా ఉత్తమ నటుడు కేటగిరీలో అవార్డుల కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు. నెలల తరబడి తిష్టవేసి అనేక మార్గాలలో లాబింగ్ చేయించాడు. దత్తకొడుకు ద్వారా 10 బాణాల్లో ఇది ఒకటి అనుకుని వదిలాడు. ఈ బాణం తగిలింది, ఖర్చు పోతే పోయింది, జనం సొమ్మే కదా, దానికి 100 రెట్ల ప్రతిఫలాన్ని పొందాడు, ఇది గ్రేటే కదా. ఖచ్చితంగా ఆ పాట ఉత్త సోది పాట, నాటుదనం తప్ప దానికి ఏ విలువ లేదు. బాలయ్య మాస్ మూవీస్లో కూడా ఇంతకన్నా మంచి పాటలుంటాయి. మదనా సుందరి పాటకు ట్యూన్ కాపీ అయినా కొమరం భీముడో పాట కాస్త బెటర్. ఇదైతేనేం రాజమౌళి అనుకున్న లక్ష్యం చాలా పెద్దది, బహుముఖీనం. ఇదంతా గ్రేటే కదా.